ఆరోగ్య రహస్యం యోగా యోగా టిప్స్ మరి కొన్ని మనకు తెలియవచ్చా కోరుతాను హలో మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పొన్నం చైతన్య నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 1992 హైదరాబాద్ చేశాను 1992 తర్వాత సీసీకి రావడం జరిగింది ఇక్కడ కేబుల్ టీవీ మౌలన్న అందరి సిటీ కేబుల్ కేబుల్ టీవీ రంగంలో నేను కనీసం 20 సంవత్సరాలు చేశాను 2008 వరకు ఇక్కడనే చేసిన నేను తెలియని ఎవరు అందరూ తెలుసు కాబట్టి కేబుల్ ఫీల్డ్లో అంత సీనియర్ వర్క్ చేసేది నేను ఒక్కడిని 2008 వరకు చేసిన ఆ ఫీల్డ్ వదిలిపెట్టి నేను 2009లో హైదరాబాద్లో సెటిల్ అయ్యాను జీడిమెట్ల ఫార్మసీ కంపెనీలో నేను స్టోర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నా అక్కడ ఆ కంపెనీ ఏంటంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ కంపెనీలోనే స్టోర్ ఇన్ఛార్జ్గా చేస్తాను ఫార్మా కంపెనీ నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తాడు చిన్న అబ్బాయి పీజీ ఎంబీఏ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాడు నా భార్య పేరు మాధవి మాది సంగమల్లేపల్లి అత్తగారు నేను ఇక్కడనే ఉన్నాను ఇక్కడనే సెటిల్ అయ్యాను తర్వాత హైదరాబాద్కి వెళ్ళినాను నా నేచర్ ఏంటంటే నేను యోగా చేయడంలో పర్ఫెక్ట్గా యోగా చేస్తాను అది ఏంటంటే నేను ఒక 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాను అది ఎర్లీ మార్నింగ్ నేను 4:30కి లేస్తాను ఒక 1 అవర్ నేను జాగింగ్ చేయడము రన్నింగ్ చేయడం తీసిన తర్వాత ఒక 40 మినిట్స్ నేను యోగా చేస్తాను యోగా అనేది చాలా మంచి ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ఒక 15 నిమిషాలు యోగా చేయండి మార్నింగ్ మార్నింగ్ అంటే 5 to 6 మధ్యలో చేయాలి ఎప్పుడైనా 5 to 6 7 మధ్యలో అయిపోవాలి యోగానే ఆ 7 తర్వాత చేస్తే అది వేస్ట్ బాడీ యోగా చేయడంలో చాలా కొన్ని ఉపయోగాలు ఉంటాయి అది నాకు తెలియదు ఇప్పటికి నేను ఏంటంటే ఒక 5 ఇయర్స్ నుంచి ఓట్ హాట్ వాటరే తాగుతాను చల్ల నీళ్ళు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏవి తాగా ఓన్లీ హాట్ వాటరే తాగుతుంది ఇక్కడ కూడా నేను వాటర్ తాగాలి ఇప్పుడు రోజు నేచర్ ఏంటంటే 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకుంటాను నేను బాడీకి 5 లీటర్స్ కంపల్సరీ తీసుకుంటే ఏ అనారోగ్యం ఉండదు మనకు బాడీ అనేది ఒక యాక్టివ్గా ఉంటుంది మనకు ఎప్పుడైనా ఇదో ఈ కరోనాలలో హాట్ వాటరే తీసుకోవడం జరిగింది హాట్ వాటర్ వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి అది మీకు కూడా తెలుసు అది నాకు నా అనుభవం ప్రకారం చెప్తున్నాను హాట్ వాటర్ తాగండి ఆల్కహాల్ బంద్ చేయండి ఆల్కహాల్ సోద చాలామంది ఉన్నారు మీరు ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణము మన తోటి మిత్రులు సునీలు ఫరీద్ శంకర్ దేవదాసు వీళ్ళొక గ్రూప్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్ వల్ల మన అందరికీ నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎప్పుడు ఎవరీ ఇయర్ అయినా ఇట్లా కలిసికట్టుగా ఉన్నాము ఏమి ఏది ఉన్నా మన అందరం కలిసికట్టుగా చేసుకోవాలి కష్టసుఖాలు కూడా పాల్గొనాలి ఎవరైనా రాకపోయినా కూడా మీరేం బాధపడద్దు మనం గ్రూప్ పెట్టుకున్నాం గ్రూప్లో ఏదైనా మనం మెసేజ్ చేసుకున్నాము ఎవరైనా వీళ్ళని బట్టి వస్తారో ఒకరు రారు రాలేదని ఎవరు అనుకోవద్దు వీళ్ళని బట్టి ఎవరైనా వస్తారు నాకు మాత్రం వీలు కాదు ఓన్లీ ఆల్ డేస్లో నాకు వీలైతుంది మామూలు రోజుల్లో వీలు కాదు ఏంటంటే ఆ బాధ్యత అనేది నా మీద ఉన్నది కాబట్టి నేను అక్కడ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది నా కంపెనీ నాది మన సాయిరాంకు తెలుసు సాయిరాం హాస్టల్ కూడా నాకు తెలుసు నేను కూడా వాళ్ళ హాస్టల్ పంపించడం జరిగింది ఎంప్లాయీస్ను మీ ఎవరన్నా అబ్బాయిలు కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ క్యాండిడేట్లు ఉంటే నన్ను అడగవచ్చు నేను వాళ్ళకి జాబ్ కూడా ఇప్పిస్తాను ఫార్మాసిటికల్లో ఫార్మా ఏ కంపెనీ అయినా బీఎస్సీ ఎంఎస్సీ క్యాండిడేట్ ఉంటే నాకు చెప్పండి నేను నా తోటి సహాయం చేస్తాను నా మా కంపెనీలో కూడా బీఎస్సీ కెమిస్ట్రీ క్యాండిడేట్ కావాలి జాబ్ మీద ఉన్నది నేను సహాయం చేస్తానని చెప్తున్నా మీరు మీకు ఇదే ఉంటే నా ద్వారా అనుభవించు థ్యాంక్ యూ వెరీ మచ్ బీఎస్సీ ఎంఎస్సీ క్యాండిడేట్లు ఓన్లీ కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే ఎవరికైనా నేను జాబ్ ఇప్పిస్తా ఎనీ ఫార్మా కంపెనీలో హైదరాబాద్ ఓకే.